లోకేష్ గారు, కాన్స్టిట్యూన్సీ పోయి స్థానిక ఎమ్మెల్యేల పైన ఏదో బురద జల్లుతూ అలవాటు చేసుకున్నాడు. అది కూడా అవగాహన ఉండి కానీ, లేదా జిల్లా పైన అవగాహన ఉండి కానీ, వ్యక్తులపైన అవగాహన ఉండి కానీ మాట్లాడిన మాటలు కాదు. ఎవరో వాళ్ళ శిష్యులు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకులు, ఎమ్మెల్యే గారంటే ఇష్టం లేని వారు చెప్పిన మాటల్ని చిలక పలుకులు పలికి చెప్తున్నారు. అసలు నిజం చెప్పాల్సి వస్తే ఇవాళ లోకేష్ యొక్క ప్రోగ్రాం అంతా కూడా జయనాగేశ్వర రెడ్డి గారు భూమాఫియా ఇల్లిసిట్ కార్యక్రమాలు చేస్తున్నవారు ఇచ్చిన డబ్బుతో తాను జనానికి ఖర్చు పెట్టడం కానీ, ఈ ప్రోగ్రాం ఖర్చు పెట్టడం కానీ జరిగింది. అది నిరూపించలేకపోతే నేను రాజకీయాలను తప్పుకుంటా. నా మీద, నా అల్లుని మీద ఎమ్మెన్యూర్ ప్రజాక్షేత్రంలో రేపు మా జగనన్న గారిని అడుక్కొని వృద్ధాప్యంలో కూడా టికెట్ తెచ్చుకుంటా. అతను వచ్చి నా పైన కంటెస్ట్ చేసి, లోకేష్ నా పైన కంటెస్ట్ చేసి గెలిస్తే మేము మా కుటుంబమే రాజకీయం తప్పుకుంటాం. మేము గెలిస్తే లోకేష్ రాజకీయాలను తప్పుకుంటాడా? దానికి ఛాలెంజ్ ఎవరు మాఫియా నుండి డబ్బులు వాడుతున్నారు, ఎవరు అవినీతి కార్యక్రమాలు చేస్తున్నది ఏమైనా ప్రజానికమే తెలుస్తారు. అందుకు ఆయన సిద్ధమైతే మేము సిద్ధంగా ఉన్నాము. ఈ కర్నూలు నియోజకవర్గము దాటిపోయేలోపు ఈ మాట లోకేష్ గారు చెప్పాల్సిందిగా కోరుతున్నా. అంతేకాదు, తప్పకుండా రేపు పొద్దున జరిగిపోయేది మొదటనే రోజా గారు పప్పుగాడు అని పేరు పెట్టింది లోకేష్కి. ఈ పప్పుగాడు అనేటువంటి లోకేష్ రేపు పార్టీని కానీ రాజకీయాన్ని కానీ నడపలేరు. అటువంటి పరిస్థితుల్లో పూర్వం సీతారాం కేసరి అని కాంగ్రెస్ నాయకుడు ప్రెసిడెంట్గా ఉండేవాడు, అప్పటి కాంగ్రెస్ యూత్ సీతారాం కేసరి తెచ్చి బాట పైన కూర్చోబెట్టినారు, రోడ్డు పైన కూర్చోబెట్టినారు, సోనియా గాంధీ గారిని తీసుకుపోయి ప్రెసిడెంట్ సీట్లో కూర్చోబెట్టి ప్రెసిడెంట్గా చేసినారు. ఆ విధంగా ఈ లోకేష్ కూడా వాళ్ళ తండ్రి గారు వృద్ధాప్యంతో వచ్చే 5 సంవత్సరాల తర్వాత తప్పక ఇంట్లో కూర్చుంటాడు. ఈయన పార్టీని కానీ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి వస్తుంది. ఈ లోకేష్ అనేటువంటి పప్పు గారిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు లోకేష్ని బయట రోడ్డు కూర్చోబెట్టి జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్గా కూర్చోబెడతారని జ్యోతిష్యం చెప్తుంది. కాబట్టి అతని ఇంకా ట్రైనింగ్ కావాలా, వ్యక్తిత్వ వికాసం పొందాలా, ఆ విధంగా మాట్లాడేది నేర్చుకోవాలా అని లోకేష్కి హితం చెప్తున్నాను.